हाय फ्रेंड्स वेलकम टू ट्रू फैक्ट्स ईरोज मनम मन टॉलीवुड लोने टॉप 10 हीरोस ला कार्ल मरियु वार नेक्स्ट मूवीस एंडो तेलुसुकुंदाम नंबर वन अच्छेसी प्रभास गारु बाहुबली तर्वाता एंत फेमस अयारो मीकु तेलुसु बाहुबली मूतपड़िन थियेटर्लो कूडा ओपन चेसी कलेक्शन सुनामी सृष्टिंचिंदी अलागे फ्रेंड्स बाहुबली तर्वाता प्रभास गारु रोल्स रॉयस फैंटम अने कार कोन्नारु ई कार खरीदु वच्चेसी दादापु 8 कोट्लु फ्रेंड्स 8 कोट्लु अंटे प्रभास गारिकी अंत लेक्केम कादु అలాగే ఫ్రెండ్స్ దీన్ని చూసుకున్నట్టయితే కొన్ని మోడిఫికేషన్స్ కూడా కొత్తగా చేపించుకున్నారు ప్రభాస్ గారు వారికి తగ్గట్టుగా దీని తర్వాత ప్రభాస్ గారి దగ్గర ఉన్న కార్ల కలెక్షన్లో మనం మొదటిగా చెప్పుకోవాల్సి వచ్చేసింది బిఎండబ్ల్యూ 3 సిరీస్ ఈ కార్ విలువ వచ్చేసి 68 లక్షలు ఈ కార్ను ప్రభాస్ గారు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారు అలాగే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రభాస్ గారు దీంట్లో ప్రయాణించడానికి చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ దీని తర్వాత ప్రభాస్ గారి కలెక్షన్లో ఉండేది జాగ్వార్ కార్ ఈ కార్ వచ్చేసి 2.1 కోట్లు పెట్టి ప్రభాస్ గారు తీసుకున్నారు ఈ జాగ్వార్ కార్ యొక్క లుక్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరియు రాయల్గా ఉంటుంది ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమాలు వచ్చేసి ఆది పురుష్ ఈ సినిమాను ఓం రావత్ గారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను నెక్స్ట్ సంక్రాంతి కల్లా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 500 కోట్లు మరియు నెక్స్ట్ ఫిలిం సలార్ ఈ సినిమాను ప్రసన్న నీల్ గారు దర్శకత్వం వహిస్తున్నారు అలాగే ప్రభాస్ గారి చేతులలో ప్రాజెక్ట్ కే కూడా ఉంది దీనిని హాలీవుడ్ రేంజ్లో తీద్దామని అనుకుంటున్నారు మరియు నెక్స్ట్ ఫిలిం వచ్చేసి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ కూడా ఒప్పుకున్నారు ప్రభాస్ గారు అలాగే ఫ్రెండ్స్ ఈ విషయం మీకు తెలుసా సౌత్ ఇండియాలో రజనీకాంత్ గారి తర్వాత ప్రభాసే ఒక సినిమాకి 100 కోట్ల రెమ్యునేషన్ అనేది తీసుకుంటున్నారు ఎందుకంటే అతని స్థాయి అలాంటిది మరియు అతనికి ఉండే డిమాండ్ అలాంటిది సెకండ్ వచ్చేసి చెప్పుకోవాల్సింది చిరంజీవి గారు మీకు అందరికీ తెలిసిందే చిరంజీవి గారు టాలీవుడ్లోకి ఎంటర్ కావడానికి ఎంత కష్టపడ్డారు చిరంజీవి గారు ఒక మెగా ఫ్యామిలీనే ఒక వృక్షాన్ని సృష్టించారు దీనివలన మెగా ఫ్యామిలీ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మెగాస్టార్ దగ్గర రామ్ చరణ్ గారు గిఫ్ట్ ఇచ్చిన రోల్స్ రాయ్స్ కారు కూడా ఉంది దీని విలువ 3.56 కోట్లు అలాగే ఫ్రెండ్స్ చిరంజీవి గారు ఎటు వెళ్ళినా దీన్నే తీసుకెళ్తారు ఎందుకంటే దీని లుక్ అనేది చాలా రాయల్గా ఉంటుంది మరియు అతని కొడుకు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి అలాగే ఫ్రెండ్స్ చిరంజీవి గారి దగ్గర టొయాటా ల్యాండ్ క్రూజర్ కూడా ఉంది దీని విలువ 1.20 కోట్లు దీనిని చిరంజీవి గారే కొనుక్కున్నారు ఫ్రెండ్స్ చిరంజీవి గారి కోసం ఒక లైక్ వేసుకోండి ఒక షేర్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మనం థాట్ చెప్పుకోవాల్సి వచ్చేసి రవితేజ గారు రవితేజ గారు ఎంత కష్టపడ్డారో మీకు కూడా తెలిసిందే రవితేజ గారు ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక హీరో దాకా ఎదిగారంటే అతని కృషి అతని పట్టుదల రవితేజ గారి కార్ల కలెక్షన్లో మొట్టమొదటిగా ఉండేది మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్ దీని విలువ వచ్చేసి 1 కోటి రూపాయలు అలాగే ఫ్రెండ్స్ ఈ విషయం మీకు తెలుసా రవితేజ గారు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద పట్టుదలతో మరియు ఇష్టంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోదామని ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా రవితేజ గారు చెప్పుకున్నారు ఫ్రెండ్స్ రవితేజ గారు ఎంత పట్టుదలతో ఎంత కృషితో ఉంటారో మీకు కూడా తెలిసిందే ఆ కృషికి మంచి దర్శకత్వం తోడైతే సూపర్ హిట్ బొమ్మ పడుతుంది దీనికి మంచి ఎగ్జాంపుల్ వచ్చేసి క్రాక్ మూవీ ఈ క్రాక్ మూవీ అనేది రవితేజ గారి మాస్ బ్యాక్గ్రౌండ్ను గుర్తు చేసింది ఫ్రెండ్స్ అలాగే రవితేజ గారి లిస్టులో నెక్స్ట్ మూవీ వచ్చేసి రామారావు ఆన్ డ్యూటీ ఈ మూవీ టీజర్ కూడా రీసెంట్గానే రిలీజ్ అయింది చూడకపోతే చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత రవితేజ గారి లిస్టులో నెక్స్ట్ మూవీ వచ్చేసి రావణాసుర అలాగే ఫ్రెండ్స్ వీటితో పాటు రవితేజ గారు ధమాకా అనే మూవీ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూవీ పోస్టర్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇది ఎంత ఎంటర్టైనింగ్గా ఉన్నట్టు మీరు కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మన లిస్టులో నెక్స్ట్ హీరో వచ్చేసి మహేష్ బాబు గారు మహేష్ బాబు గారి దగ్గర ఎంతో విలువైన కార్ల కలెక్షన్ కూడా ఉంది మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సి వచ్చేసి బిఎండబ్ల్యూ 7 సిరీస్ 730 LD దీని విలువ వచ్చేసి 1.30 కోట్లు అలాగే ఫ్రెండ్స్ ఇది 7 సెకండ్లలో 100 కిలోమీటర్ల రేంజ్ కూడా అందుకుంటుంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిన కార్ వచ్చేసి మెర్సిడీస్ బెంజ్ GLS 350D దీని విలువ వచ్చేసి 8 కోట్లు ఉంటుంది ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి దగ్గర ఇంకా ఎంతో కోట్ల విలువైన కార్ల కలెక్షన్ కూడా ఉంది మహేష్ బాబు గారి కార్ల కలెక్షన్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చేసి మెర్సిడీస్ బెంజ్ GL క్లాస్ 450 దీని విలువ 1.11 కోట్ల రూపాయలు అలాగే ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి దగ్గర రేంజ్ రోవర్ కార్ కూడా ఉంది రేంజ్ రోవర్ కార్ని మహేష్ బాబు గారు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారు దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి ఒకటి వైట్ ఒకటి మరి బ్లాక్ ఫ్రెండ్స్ అలాగే దీని విలువ వచ్చేసి 8 కోట్లు ఉంటుంది మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిన కార్ వచ్చేసి రోల్స్ రాయ్స్ కార్ రోల్స్ రాయ్స్ కార్ కూడా మహేష్ బాబు దగ్గర ఉంది అలాగే ఫ్రెండ్స్ మహేష్ బాబు దగ్గర ల్యాండ్ క్రూజర్ కూడా ఉంది టొయాటా ఈ కార్ ఖరీదు వచ్చేసి 1.50 కోట్ల రూపాయలు అలాగే ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు ఎంత క్లాసిక్గా ఎంత మోడల్గా ఉంటారో మీకు కూడా తెలిసిందే అలాగే ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి దగ్గర 6 కోట్ల విలువ చేసే వియట్నాం వ్యాన్ కూడా ఉంది దీనిని మహేష్ బాబు గారు ఎంతో ఇష్టపడి చేపించుకున్నారు ఈ వ్యాన్లో ఒక స్వర్గంలాగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీస్ అనేది రాజమౌళి గారితో అనే టాక్స్ వినిపిస్తున్నాయి చూడాలి మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మన లిస్ట్లో నెక్స్ట్ చెప్పుకోవాల్సిన హీరో వచ్చేసి రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు RRR తో ఎంత ఫేమస్ అయ్యారో మీకు కూడా తెలుసు రామ్ చరణ్ గారి కార్ల కలెక్షన్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి వచ్చేది రేంజ్ రోవర్ కార్ దీని విలువ వచ్చేసి 3.50 కోట్ల రూపాయలు రామ్ చరణ్ గారి దగ్గర మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిన కార్ వచ్చేసి
ఆస్టన్ మార్టిన్ V8 వింటేజ్ కార్. దీని విలువ వచ్చేసి 2 కోట్ల రూపాయలు. రామ్ చరణ్ గారు దీనిని ఎంతో కష్టపడి కొనుక్కున్నారు. అలాగే ఫ్రెండ్స్, దీనిని ఎక్కడికి వీలైనా తీసుకుని వెళ్తుంటారు, ఎందుకంటే ఇది రామ్ చరణ్ గారికి ఫేవరెట్ కారు. మరియు రామ్ చరణ్ గారికి స్పోర్ట్స్ కార్ అంటే చాలా ఇష్టం, అందుకే దీన్ని కొనుక్కున్నారు. రామ్ చరణ్ గారి లిస్టులో నెక్స్ట్ కార్ వచ్చేసి రోల్స్ రాయ్స్ కార్. దీని విలువ వచ్చేసి 3 కోట్ల 34 లక్షలు. అలాగే ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీస్ అనేది డైరెక్టర్ శంకర్ గారితో తీస్తున్నారు. RC-15 మూవీ అనేది మనం తొందరలోనే చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ మూవీ అనేది చాలా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే ఒకసారి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన లిస్టులో నెక్స్ట్ హీరో వచ్చేసి అందరికీ తెలిసిందే, ఎంత టాలెంటెడ్ డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ తాతను మించిన మన్మోడు అని అనిపించుకున్నాడు, అతనే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారి కాలకలక్షణంలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి వచ్చేది పార్ష్ 911 కార్. దీని విలువ వచ్చేసి 2.50 కోట్లు. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి BMW 7 సిరీస్ 730 LD. దీని విలువ 1.35 కోట్లు. ఎన్టీఆర్ గారి దగ్గర మెర్సిడీస్ బెంజ్ GLS 350D కూడా ఉంది. దీంట్లో వేరియంట్గా వైట్ కలర్ మరియు బ్లాక్ కలర్ 2 కార్స్ ఉన్నాయి. వీటి విలువ ఒక్కదానిది 89 లక్షలు. అలాగే రేంజ్ రోవర్ కార్ కూడా ఉంది. దీని విలువ వచ్చేసి 1.95 కోట్లు. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారు నెంబర్ ప్లేట్ల కోసం కూడా ఎంతో ఖర్చు పెడతారు. 999 అనే నెంబర్ ప్లేట్ కోసం ఎన్టీఆర్ గారు దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది రేంజ్ రోవర్ అనే ఆ కార్కి ఇది నెంబర్ ప్లేట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి దగ్గర వియట్నాం వ్యాన్ కూడా ఉంది. దీని విలువ వచ్చేసి అక్షరాల 7 కోట్ల రూపాయలు. దీంట్లో ఒక స్వర్గంలాగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీస్ వచ్చేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మూవీస్ ఎవరితో తీస్తున్నారంటే డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ గారు తన 30వ సినిమాను తీస్తున్నారు. ఎన్టీఆర్ గారు తన 31వ ఫిలింని కూడా సైన్ చేశారు. అది కూడా ఎవరితో అంటే మోస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ప్రసన్న నీల్ గారితో. ఈ పోస్టర్ అనేది రీసెంట్గానే రిలీజ్ అయింది ఫ్రెండ్స్, చూడకపోతే చూడండి, ఎంతో వైలెంట్గా ఉంది. అలాగే ఈ సినిమాలో కొద్దిగా బ్లాక్ వేరియంట్ అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిన హీరో వచ్చేసి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి 57వ బర్త్డేకు తన కూతురులైన తేజస్విని మరియు బ్రాహ్మణి ఇద్దరు కూతుర్లు బాలకృష్ణ గారికి బెంట్లీ అనే కార్ని గిఫ్ట్ చేశారు ఫ్రెండ్స్. దీని విలువ వచ్చేసి 3.50 కోట్ల రూపాయలు. ఇది ప్రస్తుతానికి బాలకృష్ణ గారు వాడుతున్నారు ఫ్రెండ్స్. ఈ కార్ యొక్క నెంబర్ ప్లేట్ 0001 అనే నెంబర్కు బాలకృష్ణ గారు దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఫ్రెండ్స్. బాలకృష్ణ గారి కెరియర్లో ఎన్నో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ అందులో మనం రీసెంట్గా చెప్పుకోవాల్సి వచ్చేసి అఖండ మూవీ అనేది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీకు కూడా తెలిసిందే. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ గారు ఏ మూవీ తీస్తున్నారంటే NBK 107. ఈ సినిమా అనేది బాలకృష్ణ గారికి 107వ సినిమా, అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిన హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర Audi A7 అనే కారు కూడా ఉంది. దీని విలువ 90 లక్షల రూపాయలు. అలాగే ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మెర్సిడీస్ బెంజ్ GSS AMG అనే కారు కూడా ఉంది. దీని విలువ 1.32 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి మెర్సిడీస్ బెంజ్ R-క్లాస్. దీని విలువ వచ్చేసి 71 లక్షలు. ఫ్రెండ్స్, మనం తరచుగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ కూడా ఎప్పుడో ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసిన పిక్ చూసారా, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆదరణ అలాంటిది ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారి భీమల నాయక్ అనేది ఎంత హిట్ అయిందో మీకు కూడా తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే మూవీ కూడా తీస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిన హీరో వచ్చేసి అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు రీసెంట్గా పుష్పతో ఎంత ఫేమస్ అయ్యారో మీకు కూడా తెలిసిందే. అల్లు అర్జున్ గారి కార్ల కలెక్షన్లో ఫస్ట్గా ఉండేది Hummer H2 కారు. దీని విలువ వచ్చేసి 80 లక్షల రూపాయలు ఫ్రెండ్స్. అలాగే అల్లు అర్జున్ గారి దగ్గర మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సి వచ్చేసి మెర్సిడీస్ G1 350. దీని విలువ వచ్చేసి 90 లక్షల రూపాయలు. నెంబర్ 3 వచ్చేసి మనం చెప్పుకోవాల్సింది BMW 6 సిరీస్. దీని విలువ 1 కోటి రూపాయలు. ఇది చూడడానికి ఎంతో పార్ష్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారి దగ్గర Jaguar XJL కార్ కూడా ఉంది. దీని విలువ వచ్చేసి 4 కోట్ల రూపాయలు. అల్లు అర్జున్ గారి దగ్గర మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సి వచ్చేసి రేంజ్ రోవర్ కార్. దీని విలువ 3 కోట్ల రూపాయలు. దీనిని అల్లు అర్జున్ గారు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారు. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ కార్ వచ్చేసి అల్లు అర్జున్ గారి దగ్గర Volvo XC90T V8. దీని విలువ వచ్చేసి 1.5 కోట్లు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చెప్పేసుకోవాల్సి వచ్చేసి అల్లు అర్జున్ గారి దగ్గర అతని క్యారవన్. క్యారవన్ అనేది ఎంత హైగా ఉంటుందంటే దీని విలువ 7 కోట్ల రూపాయలు. మరియు ఇది చూడడానికి కూడా ఎంతో స్టైలిష్గా కూడా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, దీని పేరు వచ్చేసి ఫాల్కన్. ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా, అల్లు అర్జున్ గారు ఈ క్యారవన్ డ్రైవింగ్ కోసం అతని డ్రైవర్కి సపరేట్గా ట్రైనింగ్ ఇప్పించి మరీ దీనిని డ్రైవింగ్ చేపిస్తున్నారు. అల్లు అర్జున్ గారు కొరటాల శివతో ఒక మూవీ కూడా తీస్తున్నారు ఫ్రెండ్స్, తన 21వ మూవీ. అలాగే ఫ్రెండ్స్, పుష్ప ద రూల్ మూవీ కూడా సుకుమార్ గారితో తీస్తున్నారు. ఈ మూవీ అనేది ఎంత హిట్ అవుతుందో మీరే ఊహించుకోవచ్చు. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ పైన చిన్న టాక్ ఏంటిదంటే ఐకాన్ అనే మూవీ తీస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు అనే డైరెక్టర్ కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, మనం లిస్టులో నెక్స్ట్ చెప్పుకోవాల్సిన హీరో వచ్చేసి నేచురల్ స్టార్ నాని. నాని గారి కార్ల కలెక్షన్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి వచ్చేసి రేంజ్ రోవర్ కార్.
రేంజ్ రోవర్ కార్ అనేది ఎంత హైగా ఉంటుందో మీకు కూడా తెలిసిందే ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చెప్పుకోవాల్సిన కార్ వచ్చేసి నానిగారి దగ్గర బెంజ్ కార్. నానిగారి దగ్గర ప్రస్తుతానికి ఈ రెండు కార్లు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నానిగారి సినిమాలు అంటే సుందరానికి రీసెంట్గానే రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి అది సక్సెస్ని ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మరియు నెక్స్ట్ ఫిలిం అనేది నానిగారిది దసరా మూవీ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో నానిగారు ఎంతో లోకల్గా మరియు మాస్ యాటిట్యూడ్తో ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా హీరో గురించి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.